వీలైతే రోజు ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు. అవును, అసలు వదిలిపెట్టట్లు ఆయన్ని వెంటాడుతున్నారు, ఆల్మోస్ట్ వెంటాడుతున్నారు. మరోపక్క ఢిల్లీ డెవలప్మెంట్స్ చూస్తే విజయమ్మ గారి ద్వారా రాయబారం నడిపించడం కోసం రాహుల్ గాంధీ రంగంలోకి దిగాడు. అంటే విలీనం లేకపోతే సర్దుబాట, కలిసి జర్నీ చేయటమా అనే దాని మీద. బహుశా ఈ వారం 10 రోజుల్లో మోస్ట్ లైక్లీ స్వాతంత్ర దినోత్సవానికి ముందర, ఆగస్టు 15 ముందరే వాళ్ళిద్దరు భేటీ జరగచ్చని ఇండికేషన్స్ ఢిల్లీ నుంచి. అంటే ఇవన్నీ కూడా స్పెక్యులేటివ్ స్టోరీసేనండి, స్పెక్యులేటివ్ స్టోరీసే. అందులో భాగంగానే రెచ్చగొట్టే ప్రయత్నం షర్మిల నుంచి జరుగుతోంది. అందులో ప్రధానమైనటువంటి భాగం ఏంటంటే, నువ్వు భారతీయ జనతా పార్టీ స్లేవరీలో ఉన్నావు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని రిపీటెడ్గా ఆవిడిస్తోంది. ఇవ్వటమే కాకుండా అభ్యంతరకరమైన పదజాలం వాడింది, అక్రమ సంబంధంలో ఉన్నావు నువ్వు బీజేపీతో. అంటే కనీసం ఇప్పుడు చంద్రబాబు లీగల్గా లోపల ఉన్నాడు ఎన్డీఏలో, నువ్వు ఏ రోజున ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాకుండా రహస్యంగా వాళ్లతో నడుస్తున్నావు అనేది, అది వాడటం కోసం ఆవిడ అక్రమ సంబంధం అనే పదం వాడారు. అయితే ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏంటంటే, ఆవిడ కూడా మొన్న ఎన్నికల్లో చేసిన పని ఏమిటి, ఎన్డీఏ గెలుపుకి కృషి చేసింది ఆవిడ. ఒక రకంగా ఎన్డీఏ గెలుపుకి తన వంతు కృషి చేసినటువంటి కాంగ్రెస్ నాయకురాలుగా ఆవిడకి చరిత్రలో ఒక స్థానం దొరికేస్తుంది, నో ప్రాబ్లం. అంటే జగన్మోహన్ రెడ్డి మీద విపరీతంగా దాడి చేశారు ఆవిడ, అలాగే ఆవిడ చెల్లెలు ఆవిడ సునీతారెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారి కుమార్తె, వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి క్యాంపెయిన్ని, ఆ క్యాంపెయిన్ని జనంలోకి మోసుకెళ్ళినటువంటి వాహకం ఏమిటి అనేది కనుక చూస్తే, టోటల్గా టీడీపీ మీడియా మొత్తం వీళ్ళని భుజాల మీద మోసింది టోటల్ ఎలక్షన్ క్యాంపెయిన్లో. కాబట్టి చాలా క్లియర్గా జనాలకు ఏమర్థమైంది, అది టీడీపీ డిజైన్డ్ కార్యక్రమం ఏదో నడుపుతున్నారు వీళ్ళు కాంగ్రెస్ ప్లాట్ఫామ్ మీద నుంచి అనేటువంటి ఒక ఇంప్రెషన్ జనంలో క్యారీ అయిపోయింది. తద్వారా మీరు చేసింది కూడా ఎన్డీఏ భజన కార్యక్రమం, ఎన్డీఏని రైజ్ చేయటం కోసమే మీరు కూడా ఉపయోగపడ్డారు. సో మీరు కూడా కొంచెం ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంటే వేదికల మీద అప్పుడప్పుడు చంద్రబాబు మీద కూడా విమర్శలు ఉన్నప్పటికీ, అంతకుముందు ఆవిడ క్రిస్మస్ గిఫ్ట్ పంపించింది ఆయనకి, చంద్రబాబుకి. ఇవన్నీ కలిపి చూస్తారు జనాలు ఇన్నోసెంట్గా లేరు. ఆ రోజు వార్త ఆ రోజుగా చూసే పరిస్థితుల్లో జనం లేరు. దీని ముందేమిటి, వెనకేమిటి, నేపథ్యం ఏమిటి అనేది అర్థం చేసుకునే చూస్తున్నారు. గమనింపు ఉంది జనాలకి అనేది మీరు గుర్తించాలి. అలా మీరు చేసింది ఒకటి, వారు చేసింది ఒకటి కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కార్యక్రమంలోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి టోటల్గా కాంగ్రెస్ పార్టీని తనలోకి లాగేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అక్కడ సర్వైవ్ అవ్వాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వచ్చేయాలి. లేదు అంటే గనక ఆయన పార్టీ పూర్తి స్థాయిలో జనం స్మృతి పదంలో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. అప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అక్కడ రైజ్ అవ్వగలదు అనేది చాలా క్లియర్గా వాళ్ళకు తెలుసు. అందుకని ఒక రకంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పడిపోవడం అనేది వాళ్ళకి కొంచెం ఎంకరేజింగ్గా కనిపిస్తున్నటువంటి ఇష్యూ. అంటే గుడ్డిలో మెల్ల అంటాం కదండి మనం, ఈ గుడ్డిలో మెల్లగా ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ రైజ్కి మీకు గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టామని చెప్పచ్చు చంద్రబాబు గారు. ఆ గ్రౌండ్ను మీరు ఎలా వాడుకుంటారనేది మీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది అనేది. ఇది ఒక ఆఫర్, ఇది ఒక కండిషన్. అయితే జగన్మోహన్ రెడ్డిని లైవ్గా ఉంచాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది. అది వాళ్ళ ఎత్తుగడ, ఆయన విలీనం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. విలీనం మాత్రమే కోరుకుంటున్నారు వాళ్ళు. విలీనం లేకపోతే కుదిరే పని కాదు అనేది కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ ఉంది. అంటే ఒకటి సార్, ఇక్కడ ఒక టెక్నికల్గా కానీ మోరల్గా కానీ, ఇంత జనం నుంచి ఇంత తీవ్రమైన వ్యతిరేకత మోసిన వైసీపీని విలీనం చేసుకుంటే కాంగ్రెస్ కొత్తగా బాగుకునేది ఏముందండి ఆంధ్రప్రదేశ్లో? కొత్తగా బాగు, ఆల్రెడీ కాంగ్రెస్ ఇస్ ఇన్ ఏ డైలాపిటెడ్ కండిషన్, శిథిల స్థితిలో ఉంది, శిథిలావస్థలో ఉంది. అవును, ఇప్పుడు ఈయన తీసుకొచ్చి మెర్జీ చేసుకుంటే వాళ్ళకి వచ్చే ఉపయోగం ఒకటండి, 40% ఓటు బ్యాంక్ ఉంది అతనికి.
అనేది స్పష్టంగా 11 ఫిగర్ చూడద్దు, 40% చూడండి అని చాలామంది మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు కూడా మాట్లాడుతున్నారు.